హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ, ఖమ్మం టీవీ. తెలంగాణలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అవుతున్నప్పటికీ వాగ్దానాలు హామీలు అమలులో చిత్తశుద్ధి కొరవైంది అని సిపిఐఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. హామీలు అమలు కోసం ఆందోళన నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఖమ్మం సుందరయ్య భవనంలో సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రా శ్రీకాంత్తో కలిసి నున్న నాగేశ్వరరావు మీడియా సమావేశంలో మాట్లాడారు. మహాలక్ష్మి పథకం మాత్రమే కొంత మెరుగ్గా ఉందని, కొత్త హామీలు నత్తనడక నడుస్తున్నప్పటికీ ఇంకా కొన్ని ప్రారంభం కాలేదని అన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు అన్ని హామీలు అమలు చేయాలి అని, ముఖ్యంగా రైతు భరోసా అమలు చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సుందరయ్య భవనం కార్యదర్శి రెడపంగి ప్రకాష్ పాల్గొన్నారు. గవర్నమెంట్ మార్చే కష్టం 4 ఏళ్ళు కాలంగా చేస్తున్నారు. గవర్నమెంట్ అప్పులు మనకంటే ఎక్కువ అప్పులు ఉన్నాయి. అక్కడ మనం 7 లక్షలు కూడా 10 లక్షల పైగా అప్పు అయింది. 10 లక్షల కోట్ల పైగా అప్పు ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 మాసాలు పూర్తి అయిపోయింది. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తామని, 100 రోజుల్లో మొత్తం 6 గ్యారెంటీ అమలు చేసింది. బడ్జెట్లో వచ్చింది 100 రోజులు అయిపోయినాయి, 200 రోజులు దాటిపోయినాయి. 7 నెలలు పూర్తవుతుంది కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒక బస్సులో మహిళలు ఉచిత ప్రయాణం సంపూర్ణంగా అమలు అవుతుంది. 200 యూనిట్లు కరెంటు కానీ, 500 రూపాయల గ్యాస్ కానీ ఇంకా సంపూర్ణంగా అమలు జరగలేదు. ప్రధానంగా రైతు రుణమాఫీ, ఒకేసారి 2 లక్షలు మాఫీ అనేది కూడా 15 నాటి చేస్తుంది ప్రభుత్వం. తిరిగి వాగ్దానం చేసి మేము స్వాగతిస్తామను. కానీ కౌలు రైతులు కానీ, రైతులకు కానీ రైతు భరోసా 15 వేల రూపాయలు పెంచేస్తామని చెప్పన్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. తక్షణం ప్రభుత్వం రైతు భరోసాన్ని రైతుకి కౌలు రైతులకు అమలు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాను. అట్లాగే మరొకటి ఆధార పెన్షన్లు, 4 వేల రూపాయలు పెన్షన్ ఇచ్చింది ప్రభుత్వం, వాగ్దానం చేసింది. కానీ 7 మాసాలైనా పాత పెన్షన్ అమలు చేస్తూ ఉన్నారు. అంటే చాలామంది కొత్త వాళ్ళకి పెన్షన్ అమలు జరగలేదు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం 57 సంవత్సరాలకి పెన్షన్ ప్రభుత్వం ప్రవేశపెట్టాడు, ఆయన అమలు చేయకుండా నిలిపోయాడు. ఈ ప్రభుత్వం కొత్త వాళ్ళకి కూడా రేషన్ కార్డులు కావాలి, రేషన్ కార్డులు ఇవ్వడం లేదు. రేషన్ కార్డు జారీ చేయాల్సిన అవసరం ఉంది, పెన్షన్ 4 వేల రూపాయలు పెంచాల్సిన అవసరం ఉంది. నిన్న కాకుండా వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇవాళ 4 వేల రూపాయలు అమలు చేస్తుంది. మనకంటే ఎక్కువ అప్పులు ఉన్న రాష్ట్రం అది. అక్కడ అమలు అవుతున్నప్పుడు తెలంగాణలో అమలు చేయాల్సిన అవసరం ప్రభుత్వంలో ఉందని చెప్పి ప్రభుత్వాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. అట్లాగే వ్యవసాయ కార్మికులకు కూడా 12 వేల రూపాయలు ప్రభుత్వం కూలీలకు ఇస్తుందని చెప్పి హామీ ఇచ్చింది, అది కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. రైతులకు కొత్త రుణాలు ఇవ్వటం లేదు బ్యాంకులు. పాత అప్పుడునే సాగుతోటి వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల రైతులంతా కూడా ఇవాళ వ్యవసాయ పెట్టుబడుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గరికి పోయి అధిక వడ్డీలకి ఈరోజు అప్పులు చేస్తూ ఉన్నారు. రైతులు నష్టపోతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం బ్యాంకులకు భరోసా ఇచ్చి పాత అప్పులతో సంబంధం లేకుండా ప్రభుత్వం మార్పు చేస్తుంది కాబట్టి కొత్త రుణాలు బ్యాంకుల నుంచి ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అవన్నీ 6 మాసాలు ప్రభుత్వానికి ఏదైనా గడువు ఉంటుంది, కానీ 6 అయిపోయి 7 కూడా అయిపోతూ ఉంది కాబట్టి ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా ఈ 15 ఆగస్టు రైతు రుణాలు పూర్తి చేయాలి మాఫీని. అదే సమయంలో మిగతా వాగ్దానాలు అన్నింటినీ కూడా 7 సెప్టెంబర్లో పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. 7 సెప్టెంబర్లో ప్రభుత్వం కనుక అమలు చేయకపోతే వాగ్దానం అమలు చేయడం కోసం ప్రజల నుంచి, ప్రజలను సమీకరించి ప్రభుత్వంపై ఒత్తిడి పడిపోతే ఉద్యమాలకి సమాయత్తం అవుతుందని చెప్పి తెలియజేస్తాం.